శ్రీరామ రూరల్ విద్యా సంస్థలు, చిల్మూరు, కొల్లూరు మండలం, గుంటూరు జిల్లా. ఫోన్స్ 9949771169, 800840 4098. నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. కోడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగాహారాలు, ఇవన్నీ మన జీవితంలో ముడిపడి ఉన్న లెక్కలు. ఈ లెక్కలు సరైన విధానంలో ఉంటే జీవితం ప్రశాంతంగా సాగుతుంది. అదే లెక్కల్లో తేడాలుంటే అంతా గందరగోళమైపోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? ఈ లెక్కలు ప్రతి వ్యక్తి, వ్యాపారానికి, ప్రభుత్వాలకు, రాజ్యాలకు అవసరమే. అలాంటి ముఖ్యమైన సబ్జెక్టు చార్టర్డ్ అకౌంటెన్సీ. ఈనాడు విద్యార్థులు ఎంచుకునే కోర్సుల్లో సీఏ ఎంతో విలువైనది. వారి జీవనోపాధికి ఖచ్చితమైన మార్గం చూపగలిగేది అంటే సందేహం లేదు. నేటి పోటీ ప్రపంచంలో మారుతున్న విలువలు, చట్టాలు ఈ సీఏ కోర్సుకు మరింత ప్రాధాన్యతను పెంచుతున్నాయి. సీఏ కోర్సు చేసిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా దొరుకుతాయంటున్నారు ప్రముఖ విద్యా నిపుణులు. మరి ఆ వివరాలేంటో ఈనాటి గమ్యంలో చూద్దాం. సీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సు చదవాలనేటువంటి ఆకాంక్ష స్టూడెంట్స్ లో చాలా 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 పెరుగుతుందని చెప్పుకోవాలి. గతంతో పోలిస్తే 1949లో ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ, అంటే పార్లమెంట్ లో ఆమోదం పొందినటువంటి ఈ సంస్థ ఈ సీఏ కోర్సుని ఆరంభించడం జరిగింది. చాలా మందికి సందేహం కలగచ్చు, ఎందుకు మిగతా కోర్సెస్తో పోల్చుకుంటే సీఏ కోర్సులోనే ఇంత అద్భుతమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటున్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం సీఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసేటువంటి వర్క్ అండి. వీరు ఎప్పటికప్పుడు సీఏ సిలబస్ని మారుస్తూ ఉంటారు. జనరల్గానే ప్రతి 5-6 ఏళ్లకోసారి సీఏ సిలబస్ మారిపోయిందనే చెప్పుకోవాలి. ఒకవేళ సమూలంగా మార్చకపోయినా దాంట్లో ఉన్నటువంటి కొన్ని సబ్జెక్ట్స్ కానీ కొంత సిలబస్ కానీ చేంజ్ చేస్తూనే ఉంటారు. వీరి ఉద్దేశం ఒకటే, ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్స్ మారుతూ ఉంటాయి, ఇండస్ట్రీ యొక్క అవసరాలు మారుతూ ఉంటాయి, ఆ అవసరాలకి తగినట్టుగా స్టూడెంట్ని సన్నద్ధం చేస్తేనే జాబ్స్ వస్తాయి కానీ, సో మేము ఒక స్టూడెంట్ని తయారు చేసేసాం మీకు ఉద్యోగానికి పనికొస్తే తీసుకోండి, ఇది కరెక్ట్ కాదు. ఇండస్ట్రీకి ఏం కావాలో దానికి తగినట్టుగా స్టూడెంట్ని సన్నద్ధం చేసినప్పుడే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి మనం గ్యారంటీగా ఇవ్వగలుగుతాం. అండ్ ఎప్పటికప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కూడా అవసరాలకు తగినట్టుగా మార్పులు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒకప్పుడు సీఏ కోర్సులోకి ఎంటర్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మాత్రమే సీఏ కోర్సులోకి రావాలి. మరి ఈ రోజున పరిస్థితి అలా కాదండి. 10th పాస్ అయిన స్టూడెంట్ కూడా సీఏ చదవచ్చండి. ఎలా అంటే 10th పాస్ అయిన వెంటనే స్టూడెంట్ సీఏ సిపిటీ అనేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ మార్చిలో పరీక్షలు అయిపోయిన తర్వాత జూన్ కల్లా సిపిటీ పరీక్ష రాసేయచ్చు. ఆ పరీక్షలో గనక క్వాలిఫై అయితే 9 మంత్స్ పాటు ఐపీసీసీ కోర్సు ఉంటుంది. ఐపీసీసీ పూర్తయిన తర్వాత ఒక 3 సంవత్సరాల పాటు ఒక ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్షిప్ చేయాల్సి ఉంటుంది. సో ఆర్టికల్షిప్ ఒక 2 సంవత్సరాలు పూర్తి చేసిన వెంటనే స్టూడెంట్ సీఏ ఫైనల్ అనేటువంటి లాస్ట్ స్టేజ్ కూడా ఎగ్జామినేషన్ రాసుకునేటువంటి అవకాశం. సో ఈ అన్ని స్టేజెస్ కనుక స్టూడెంట్ క్వాలిఫై అయి పూర్తి చేయగలిగితే ఎక్స్ట్రాడినరీ కెరీర్ తను ఎంజాయ్ చేయగలుగుతాడు. అండ్ సీఏ కోర్సులో ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే స్టూడెంట్ ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ సంస్థలో కావాలంటే ఆ సంస్థలో కోచింగ్ తీసుకునేటువంటి ఫ్రీడమ్ స్టూడెంట్కి ఉందండి. సిపిటి తనకు నచ్చిన చోట చదవచ్చు, ఐపీసిసి తనకు నచ్చిన చోట చదవచ్చు, సీఏ ఫైనల్ తనకు నచ్చిన చోట చదవచ్చు. తనకు నచ్చిన చోట తనకు నచ్చినటువంటి ఏ స్టేజ్నైనా సరే పూర్తి చేసుకునేటువంటి ఫ్రీడమ్ స్టూడెంట్కి ఉందండి. ఈ కోర్సులో ఉన్నటువంటి మరో అద్భుతమైన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ఎగ్జామినేషన్ పరంగా అద్భుతమైనటువంటి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తారండి. ఎంత అద్భుతమైన స్టాండర్డ్స్ అంటే జనరల్గా ఒక ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో మనకు తెలుసు
ఒక 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం టిక్ చేసుకొని వెళ్ళామంటే ఎగ్జామ్ లో గ్యారెంటీగా 5 ఉంటాయి. దాంట్లో మనం ఒక 2 ఆర్ 3 క్వశ్చన్స్ రాస్తే చాలు. బట్ సిఏ కోర్స్ లో అలా మీరు ఎప్పటికీ చేయలేరండి. సో ఇక్కడ కూడా కొంత మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని సెలెక్ట్ చేయొచ్చు, కానీ ఆల్మోస్ట్ 40% వరకు మనం సిలబస్ కరెక్ట్ గా చదువుకొని వెళ్తేనే స్టూడెంట్ డామ్ ష్యూర్ గా సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ కోర్సును ఈ రోజున ఎక్కువ మంది విద్యార్థులు లైక్ చేయడంలో ప్రధానమైనటువంటి కారణం జాబ్ గ్యారంటీ అనేటువంటి పరిస్థితి. ఒక పాస్ అయినటువంటి స్టూడెంట్ కి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఉంటాయో, ఒకవేళ సిఏ కోర్సు మొత్తం పూర్తి చేయలేకపోతే అయినా కూడా వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా మందికి ఇప్పటికీ తెలియదు, జీర్ణించుకోలేరు. ఫెయిల్ అయితే జాబ్ ఏంటి, పాస్ అయితే కదా ఉద్యోగం వచ్చేది అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇది అవాస్తవం అండి. దీన్ని సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు గుర్తించి ఏం చేశారంటే, సిఏ ఎవరైతే పూర్తి చేయలేకపోతున్నారో వారి కోసం ఐపీసీసీలో గ్రూప్ 1 వరకు పాస్ అయ్యి ఒక సంవత్సరం పాటు ఒక ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర మీరు ఆర్టికల్ షిప్ గనక చేస్తే మీకు అకౌంటింగ్ టెక్నీషియన్ అనేటువంటి ఒక క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ రోజున మనం బయట జాబ్ మార్కెట్ లో కూడా చూడొచ్చు, క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కి ఎలాగైతే డిమాండ్ ఉందో, సెమీ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అయినటువంటి ఈ అకౌంటింగ్ టెక్నీషియన్స్ కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయండి. సిఏ కోర్స్ లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే 100% ప్రతి స్టూడెంట్ కి మంచి ఉద్యోగం. సో సిఏ పాస్ అయిన ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ శాలరీనే 5 to 6 lakhs పర్ యానం అండి. ఇక అకౌంటింగ్ టెక్నీషియన్ వరకు పూర్తి చేసినా కూడా 2.5 to 3 lakhs పర్ యానం ఈ రోజున స్టార్టింగ్ శాలరీగా స్టూడెంట్స్ ఎర్న్ చేస్తున్నారు. ఇక దాని తర్వాత విద్యార్థి తన యొక్క పర్ఫార్మెన్స్ ను చూపించుకొని ఏ స్టేజెస్ కైనా ఏ హైట్స్ కైనా రీచ్ అవ్వచ్చు. ఇంతటి అద్భుతమైన అవకాశాలు చార్టర్డ్ అకౌంటెంట్స్ కి ఎందుకు ఉన్నాయి అనే సందేహం వచ్చినప్పుడు దీనికి ప్రధానమైనటువంటి కారణం అన్ని రంగాల్లోనూ చార్టర్డ్ అకౌంటెంట్స్ కావాలి. ప్రతి వ్యాపారస్తుడు తన ఆర్థిక లావాదేవీల వల్ల లాభం వచ్చిందా నష్టం వచ్చిందా, లాభం వస్తే ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ కట్టాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆ చిక్కుముడి విప్పాలంటే అది ఒక్క చార్టర్డ్ అకౌంటెంట్కే సాధ్యం. వ్యాపారం ఎక్కడ ఉంటుందో అక్కడ డెఫినెట్ గా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కావాలి, అతని సలహాలు కావాలి. దట్ టు మన సంస్థ పెద్దదయ్యే కొంది చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క సలహా లేకుండా ఏ పని చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటాం. ఈవెన్ కంపెనీస్ యాక్ట్ కూడా ఎలా ఉంటుందంటే కంపల్సరిగా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ మీరు అపాయింట్ చేసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే మీ యాన్యువల్ టర్న్ ఓవర్ 1 crore కనుక మించితే డెఫినెట్ గా ఒక క్వాలిఫైడ్ సిఏ చేత మీరు ఆడిట్ చేయించాల్సి ఉంటుంది. ఇలా చాలా రకాలుగా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. అండ్ రెండో ప్రధాన కారణం, మిగతా కోర్సెస్ అన్నింటిలోనూ మీకు క్వాలిఫికేషన్ పూర్తి అయ్యేటప్పటికి థియరీ మాత్రమే నేర్చుకుంటారు. అదే సిఏ కోర్సులో ఉన్న అద్భుతం ఏంటంటే, వీరు సిఏ కోర్సు చదువుతున్నట్టు కనుక స్టూడెంట్ సిఏ కోర్సు చదువుతున్నప్పుడే ఒక 3 సంవత్సరాల పాటు ఒక క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర పనిచేయాల్సి ఉంటుంది. ఆ పని చేసే క్రమంలో వాడికి జీతం కూడా వస్తుందండి. ఆ 3 ఏళ్ల పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నాడు, అంటే జాబ్ కి రెడీ. సర్టిఫికేట్ రావడమే ఆలస్యం, వచ్చిన వెంటనే నేను జాబ్ కి రెడీ. ఇలాంటి కొన్ని వినూత్నమైనటువంటి విషయాలు ఈ కోర్సులో ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఈ కోర్సు చదివిన వాళ్ళకి చదువుతున్న వాళ్ళకి ఇంతటి ఆదరణ ఉంది అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక మంచి గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఈ కోర్సులో చాలా ముఖ్యమైనటువంటి విషయం. 10th తర్వాత ఎంఈసీతో పాటు సిఏ గనక జాయిన్ అయితే స్టూడెంట్ కు ఒక సంవత్సరం, ఒక అకాడమిక్ ఇయర్, ఆల్మోస్ట్ ఒక 9 months స్టూడెంట్ కలిసి వస్తుందండి. మరి ఎంత త్వరగా లైఫ్ లో సెటిల్ అయిపోతే అంత మంచిది. ఇది ఈ రోజున యూత్ ట్రెండ్ అండి. యూత్ యొక్క ఆలోచన ఇట్లా ఉంది, ఎంత త్వరగా సెటిల్ అయిపోతే అంత మంచిది. అలా అనుకునే వాళ్ళకి సిఏ కంటే అద్భుతమైన కోర్సు మరొకటి ఉండదేమో. అది కూడా ఇంటర్మీడియట్ ఎంఈసీ తీసుకొని ఇంటర్మీడియట్ తో పాటే మీరు సిఏ కోచింగ్ కనుక స్టార్ట్ చేసేస్తే, సిఏ చదవడం కనుక స్టార్ట్ చేసేస్తే ఇంటర్మీడియట్ తర్వాత 3.5 to 4 సంవత్సరాలకి మీ కోర్సు పూర్తయిపోతుందండి. అలా కాకుండా మీరు ఎంపీసీ ద్వారా వచ్చి ఇంటర్మీడియట్ ఎంపీసీ పూర్తి చేసి అప్పుడు ఫ్రెష్ గా కనుక సిఏ స్టార్ట్ చేస్తే మీకు ఒక 9 months ఆలస్యం అవుతుంది. సో కాబట్టి ఒక మంచి సరైనటువంటి గ్రూప్ సెలెక్ట్ చేసుకొని సిఏ కోర్సు కనుక జాయిన్ అయితే డెఫినెట్ గా ఒక మామూలు కోర్సు లానే ఇది కూడా చదవచ్చండి. సిఏ చదవాలి అనుకునేటువంటి ఏ స్టూడెంట్ కైనా మ్యాథమెటిక్స్ ఎక్స్ట్రాడినరీగా రావాల్సినటువంటి అవసరం లేదండి. మోడరేట్గా వస్తే సరిపోతుంది. ఇక్కడ విద్యార్థి యొక్క ఐక్యూ లెవెల్స్ కూడా మనం గమనిస్తే గనక
ఈవెన్ యావరేజ్ స్టూడెంట్ కూడా ఈ కోర్స్ ని చదివే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేయబడిందండి. చూసారు కదా, చిన్న వయసులోనే మంచి కోర్సును ఎంచుకుని జీవితంలో ఉద్యోగంలో స్థిరపడవచ్చు అని అంటున్నారు నిపుణులు. లక్ష్యం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. A great film. I must congratulate Vikram garu. Chala heart touching film andi. Extraordinary. I think it's awesome. It's a great experience. Nayasara garu inka man madhya unnattu anipinchindi. Really touching. Chanala tarvata chala manchi cinema chusanu anipinchindi. Such a beautiful movie and it's different. It is not just a hit. It's not a super hit. It's not just an all time hit. It's something beyond all that. NR garu ela aithe batikeda celebration andi cinema. అల్చుడందు సిద్ధహస్తుడతడు నవ్య కవి విధాత సవ్యసాచి దినముకొక్కటిన్ను కొనగ కుబేరుండు ముష్టి అగ్గి పుల్ల ముష్టి ఎత్తు. అమ్మ భాషకు దృశ్య రూపం తెలుగు వెలుగు ఆదివారం ఉదయం 11:30 ముంబై మహానగరాన మాతుంగ క్షేత్రాన నెలకొన్న అద్భుత ఆరామం శ్రీహరి మందిరాన్ని మీ ముందుకు తెస్తోంది సిఎంఆర్ విశాఖ సమర్పించు తీర్థయాత్ర. జూన్ 1వ తేదీ ఆదివారం సాయంత్రం 4:30 మీ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ లో. సిఎంఆర్ విశాఖ సమర్పించు తీర్థయాత్ర. సిఎంఆర్ విశాఖ, గాజువాక, గోపాలపట్నం, విజయనగరం. సహ సమర్పణ వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీ సంక్షేమం కోసం. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్. సదరన్ ట్రావెల్స్ మీ సుఖమైన ప్రయాణానికి శ్రీకారం. విలక్షణ దృశ్యాల మణిహారం, చిత్ర విచిత్ర కథనాల సమాహారం, ట్రిపుల్ఎక్స్ డిటర్జెంట్ సోప్ ఔరా. ప్రతి ఆదివారం సాయంత్రం 5:30 మీ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ లో. లక్ష్యం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కామర్స్ కోర్స్ అయిన బీకాం చదివిన వారు, అలాగే నలుగురితో కలుపుగోలుగా ఉండేవారు ఎంచుకోదగ్గ రంగం ఇన్సూరెన్స్. నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ ఇన్సూరెన్స్ లేదా బీమా రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, అలాగే ఉద్యోగ అవకాశాలు ఎక్కువే. మరి ఈ బీమా రంగంలో ఎలా అడుగు పెట్టాలో ఈనాటి మలుపులో చూద్దాం. నేను బీకాం పూర్తి చేశాను. ఇన్సూరెన్స్ కు సంబంధించిన కోర్సు చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సులు అందించే సంస్థలేమిటి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? బీకాం పూర్తి చేశారు, అలాగే ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించినటువంటి కోర్సులు చేయాలని మీ ఉద్దేశం అని అంటున్నారు. ఇన్సూరెన్స్ రంగాన్ని మనం చూసినట్లయితే గడిచిన 10 సంవత్సరాలుగా భారతదేశంలో ఇన్సూరెన్స్ చేయించుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది. అలానే భారతదేశంలో ఇన్సూరెన్స్ ఆఫర్ చేసేటువంటి అనేక రకాల కంపెనీస్ కూడా బయట దేశాల నుంచి కూడా రావడం మనం చూడవచ్చు. ఇన్ని రకాల ఆపర్చునిటీస్ ఏర్పడుతున్నాయి కాబట్టి ఇన్సూరెన్స్ రంగం అనేది ఖచ్చితంగా వచ్చే 10-15 సంవత్సరాల్లో ఇంకా కూడా విపరీతంగా ఇంప్రూవ్ అయ్యి అనేక లక్షల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి కోర్సులు చేయాలి అని మీరు ఆలోచించుకుని దానికి తగిన విధంగా సరైన కోర్సును ఎన్నుకొని మీరు మీ ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకునే రకంగా ఇన్సూరెన్స్ రంగంలో మీరు స్థిరపడే అవకాశం ఉంది. అయితే ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించిన కోర్సులు ఏమున్నాయి మనం చూసినట్లయితే, ఇంటర్మీడియట్ తర్వాత ఇన్సూరెన్స్ ఏజెంట్ గా కనుక మారాలనుకునే వాళ్ళకి సర్టిఫికెట్ ఇన్ ఇన్సూరెన్స్ అనే కోర్సులు ఉన్నాయి. అలానే ఇన్సూరెన్స్ రంగంలో మేనేజర్ గా స్థిరపడాలనుకుంటే సర్టిఫికెట్ కోర్సెస్ ఫర్ మేనేజర్స్ అనేవి ఉన్నాయి. దానితో పాటు
మీరు డిగ్రీ చేశానంటున్నారు కాబట్టి ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అంటే ఎంబీఏ గాని లేకపోతే ఎంఏ సంబంధించినటువంటి రిస్క్ మేనేజ్మెంట్ అలాగే యాక్చురియల్ సైన్స్ అనేవి కూడా బీఎస్సీ లేదా ఎంఎస్సీలో ఆఫర్ చేయడం రకరకాల యూనివర్సిటీస్ చేస్తున్నాయి. భారతదేశంలో ప్రస్తుతం మనం చూసినట్లయితే కోర్సులు ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్లు మనం చూసినట్లయితే వాటిల్లో బాగా పేరైనటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్లు యాక్చురియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది, అలానే సెంటర్ ఫర్ ఇన్సూరెన్స్ స్టడీస్ అండ్ ఇన్సూరెన్స్ రీసెర్చ్ అనేటువంటి ఇన్స్టిట్యూట్, దాంతోపాటు హైదరాబాద్ లోనే ఉన్నటువంటి సెంటర్ ఫర్ రిస్క్ మేనేజ్మెంట్ లేదా సెంటర్ ఫర్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజర్స్ అనేటువంటి ఇన్స్టిట్యూట్ కూడా ఈ కోర్సులు ఆఫర్ చేయడం మనం చూడవచ్చు. ఈ ఇన్స్టిట్యూట్ తో పాటు ఇంకా మనం చూసినట్లయితే పూణేలో ఉన్నటువంటి ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురియల్ సైన్స్ అలాగే నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ అనే ఇన్స్టిట్యూట్లు కూడా ఈ కోర్సులు ఆఫర్ చేయడం మనం చూడవచ్చు. దీంతో పాటు పేరున్నటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ఉన్నాయో ఈ ప్రతి యూనివర్సిటీ కూడా ఎంబీఏలో రిస్క్ మేనేజ్మెంట్ అలాగే ఎంబీఏ ఇన్సూరెన్స్ ఎంబీఏ యాక్చురియల్ సైన్స్ అనే కోర్సు కూడా ఆఫర్ చేయడం మనం చూడవచ్చు. సో కాబట్టి ఇవన్నీ చూసుకొని మనం ఆలోచించినట్లయితే బీకామ్ తర్వాత మీరు డిప్లొమా కోర్సు లేదంటే యాక్చురియల్ సైన్స్ సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు కూడా మీరు చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో మనం చూసినట్లయితే ఇన్సూరెన్స్ రంగంలో హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఇతర రంగాల్లోనూ అంటే లైఫ్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఇలాగ అనేక రంగాల్లో అవకాశాలు అనేది పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు మనం. దీనిని దృష్టిలో ఉంచుకొని మీరు ఈ రోజు నుంచి కూడా ఈ ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేటువంటి కోర్సులకు అనుగుణంగా అడ్మిషన్ ప్రాసెస్ గురించి న్యూస్ పేపర్లో లేదా ఆ యూనివర్సిటీకి ఇన్స్టిట్యూట్ సంబంధించిన వెబ్సైట్ లోనూ ఇన్ఫర్మేషన్ మీరు ట్రాక్ చేసుకుంటూ సరైన సమయంలో అప్లై చేసి మీరు అనుకునే కోర్సులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, వాహన, గృహోపకరణాలు, గృహాలు, వ్యాపారాలు ఒకటేంటి, ప్రతి ఒక్క విభాగంలో నేడు ఇన్సూరెన్స్ అవసరమైంది. మరి విద్యార్థులు, ఉద్యోగార్థులు తమకు ఇష్టమైన రంగాన్ని ఎన్నుకుని లబ్ది పొందుతారని ఆశిద్దాం. లక్ష్యం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. The world's largest jewelry fair organizer UBM in association with HJMA invites you to the South India's key international B2B jewelry exhibition, the 7th Hyderabad Jewelry Pearl and Gem Fair. Join us from the 7th to 9th June 2014 at the Hitex Exhibition Center, Hyderabad. Open for only jewelry trade professionals above 18 years of age. Create a Wi-Fi zone anywhere. Simply plug and play. అనుభూతిలో మైమరచిపోండి. ఎంగేజ్ డియో స్ప్రేస్ అతను మరియు ఆమె కోసం పొందండి ప్రేమను తెలిపే ఒక సరికొత్త పరిభాష. క్యాన్సర్ అన్న ఒక విషయానికి చాలా స్టిగ్మా ఉందండి. ఇట్ ఈస్ అన్ ఇల్నెస్, ఇట్ ఈస్ అ ఫిజికల్ కండిషన్, వి డీల్ విత్ ఇట్. క్యాన్సర్ విజేతల దినోత్సవం సందర్భంగా మహమ్మారి రొమ్ము క్యాన్సర్ పై విజయ కేతనం ఎగురవేసిన అలనాటి అందాల తార గౌతమి అనుభవాల గురించిన స్ఫూర్తిదాయక ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది స్టార్ హాస్పిటల్ సుఖీ భవ, పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈ ఆదివారం మధ్యాహ్నం 3:30 స్టార్ హాస్పిటల్ సమర్పించు సుఖీ భవ. స్టార్ హాస్పిటల్స్ brings back your smile. Road number 10, Banjara Hills, powered by Rainbow Hospital for Women and Children, Hyderabad. ఇప్పుడు విజయవాడలో కూడా. మంచి సాహిత్యం ఏ కులాంది ఏ మతాంది కాదు, మంచి సాహిత్యం ప్రజలది. సంప్రదాయ పునాదుల మీద నిలిచిన అభ్యుదయ కెరటం దాశరథి రంగాచార్య ఈ వారం మార్గదర్శి. ప్రతి ఆదివారం రాత్రి 9:00 సిఎంఆర్ విశాఖ మార్గదర్శి, పవర్డ్ బై వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సిఎంఆర్ విశాఖ సమర్పించు మార్గదర్శి. సిఎంఆర్ విశాఖ, గాజువాక, గోపాలపట్నం, విజయనగరం, పవర్డ్ బై వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, మీ సంక్షేమం కోసం. విరామం తర్వాత లక్ష్యం కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
మనకున్న విజ్ఞానాన్ని నలుగురికి పంచితే అది పెరుగుతుంది. అదే మన లోపలే పెట్టుకుంటే కొంతకాలానికి మర్చిపోతాం. మన మేలు కోరుకునే వారిని, మంచి స్నేహితులను ఎప్పటికీ మరువకూడదు. మనిషి పురోభివృద్ధికి తోడ్పడే ప్రధాన వ్యక్తులు, విషయాలు ఏంటో మనస్తత్వ శాస్త్ర నిపుణుల విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఒక విద్యార్థిగా మీకు ముగ్గురు వ్యక్తుల అవసరం జీవితంలో ఉంటుందండి, ఉండాలి కూడా. మన భవిష్యత్తు బాగుండాలి అంటే ఈ ముగ్గురు ఉండాలి. నంబర్ వన్, ఎ మెంటార్. మీకు చాలామంది గురువులు చదువులు చెప్తూ ఉంటారు, కానీ ఒక గురువు పట్ల మీకు ఎక్కువగా అభిమానం అనేది పెంచుకునే అవకాశం ఉంటుంది. జనరల్గా ఇట్లా జరుగుతుంటుంది. ఎవరైతే మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తుంటారో, ఎవరైతే మిమ్మల్ని పట్టించుకుంటూ ఉంటారో, ఎవరైతే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారో, వాళ్ళ మీద మీకు తెలియకుండానే అభిమానం అనేది ఏర్పడిపోతుంది. సో అలాంటి మెంటార్ అన్న వ్యక్తి మనకు ఉండాలి. ఆ తర్వాత మీరు ఏదైతే మీ గురువు గారి దగ్గర నేర్చుకుంటున్నారో, నెవర్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఆ పాఠం వినని నీ స్నేహితునికి, లేదా విన్నా అర్థం కాని నీ స్నేహితునికి తిరిగి నువ్వు ఆ పాఠం అప్పజెప్పినావు అంటే యూ విల్ బి మోర్ బెనిఫిటెడ్. ఎందుకు, నీకు రివిజన్ అన్నది అయిపోతూ ఉంటుంది. మనం షేర్ చేయడంలో ఆలోచిస్తూ ఉంటాం, నేను ఎందుకు చెప్పాలి అనేది. చిన్నప్పటి నుంచి మనకు అలవాటైంది. మన టిఫిన్ క్యారియర్ స్కూల్కు పట్టుకెళ్ళాం, మనం ఎవరితో షేర్ చేయలేదు. కక్కుర్తిగా మన క్యారియర్ నుంచి మనం తినేసాం. ఎవరన్నా చూసినా అడిగినా మనం ఇవ్వలేదు. మనకు షేరింగ్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అవ్వట్లేదు. సో డియర్ స్టూడెంట్స్, యూ మస్ట్ షేర్ యువర్ నాలెడ్జ్. మీ డబ్బులు మీరు పంచితే జేబు ఖాళీ అవుతుందేమో, కానీ జ్ఞానాన్ని పంచితే మీ జ్ఞానం ఇంకా డెవలప్ అవుతుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. దానికి తగ్గట్టుగా ఆ ఫ్రెండ్ సర్కిల్ని, లైక్ మైండెడ్ పీపుల్ అంటారు, లైక్ మైండెడ్ పీపుల్ సర్కిల్ని మీరు ఏర్పాటు చేసుకోగలగాలి. షేర్ యువర్ థాట్స్, ఎక్స్చేంజ్ యువర్ ఐడియాస్. ఇక్కడ చూడండి, జ్ఞానం అన్నది ఎంత అద్భుతమైన విషయం అంటే, సపోజ్ నేను మీకు ఒక రూపాయి ఇచ్చాను, మిస్టర్ ఎక్స్ గోపి ఉన్నాడు అక్కడ, గోపి నీకు ఒక రూపాయి ఇచ్చా, గోపి ఏం చేశాడు, నాకు ఒక రూపాయి ఇచ్చాడు. సో ఏమైందండి, ఒక రూపాయి నా దగ్గర ఉంది, ఆయన దగ్గర ఒక రూపాయి ఉండిపోయింది. కానీ గోపీకి నేను ఒక కొత్త ఐడియా ఇచ్చాను, గోపి నాకు ఇంకొక కొత్త ఐడియా ఇచ్చాడు. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు నా దగ్గర రెండు ఐడియాస్ ఉన్నాయి, గోపి దగ్గర కూడా రెండు ఐడియాస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద బ్యూటీ విత్ నాలెడ్జ్. సో యూ ఆర్ సపోజ్ టు షేర్ విత్ అదర్ పీపుల్. కొంతమంది షేరింగ్ అంటేనే నచ్చదండి, నో ఐ కెనాట్ షేర్ మై సక్సెస్ విత్ ఎనీ వన్, ఐ కెనాట్ షేర్ మై మనీ విత్ ఎనీ వన్, ఐ కెనాట్ షేర్ ఎనీథింగ్ విత్ ఎనీ వన్, ఐ వాంట్ టు బి సెల్ఫ్ సెంటర్డ్ అని ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అండ్ మై డియర్ ఫ్రెండ్, ఆ తర్వాత మూడవది, యూ మస్ట్ హ్యావ్ ఎ స్టూడెంట్. వయసులో నీకన్నా చిన్నవాడు అవ్వచ్చు, ఆ స్టూడెంట్కి నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని ఆ స్టూడెంట్కు ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది. అరిస్టాటిల్ గారి గురువు ఎవరు, ప్లేటో. ప్లేటో దగ్గర నుంచి ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు అరిస్టాటిల్, అండ్ హీ షేర్డ్ ద నాలెడ్జ్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఇన్ ద అకాడమీ. అకాడమీలో తనకున్న ఫ్రెండ్స్తో తన నాలెడ్జ్ని పంచుకున్నాడు, వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ని అరిస్టాటిల్తో పంచుకున్నాడు. ఇక్కడ ఏమైంది, డెవలప్ అవుతూ పోయింది, డెవలప్ అయింది జ్ఞానం. ఆ తర్వాత అరిస్టాటిల్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ స్టూడెంట్ అండ్ హిస్ నేమ్ వాజ్ అలెగ్జాండర్, హూ లేటర్ బికేమ్ అలెగ్జాండర్ ది గ్రేట్. అలాగా చిన్న కష్టం వస్తే నీరస పడిపోవడం కాదు, కష్టాలకు తట్టుకొని నిలబడాలి. అద్భుతమైన మాటలు చెప్పారు గౌతమ బుద్ధుల వారు. అయ్యా, నువ్వు ఏదో సాధించాలని ఇవాళ ఇంటి నుంచి బయలుదేరావు, అనుకున్నంత సాధించలేకపోయావు, ఏడుస్తూ నిద్రపోకు, ఎంతో కొంత సాధించాను అన్న తృప్తితో నిద్రపో. ఆ ఎంతో కొంత కూడా నువ్వు సాధించలేకపోతే బాధపడుతూ దుఃఖిస్తూ నిన్ను నువ్వు నిందించుకుంటూ కూర్చోకు, నేను ఆరోగ్యంగా ఉన్నాను అని సంతోషించు. నువ్వు అనారోగ్యంతో ఉన్నా, మంచం మీద పడున్నా, ఈవెన్ ఇఫ్ యు ఆర్ బెడ్ రిడెన్, బాధపడుతూ నిన్ను నువ్వు కించపరుచుకోకు, ఎందుకంటే నీ గుండె ఇంకా కొట్టుకుంటుంది అని సంతోషించు. ఎందుకంటే ఏ లివింగ్ మ్యాన్ కెన్ డూ ఎనీథింగ్, ఏ డెడ్ మ్యాన్ కెన్ డూ నథింగ్. బతుకున్న వ్యక్తి ఏదన్నా సాధించగలడు, చనిపోయిన వ్యక్తి ఏమీ చేయలేడు. అండ్ లెట్ అస్ మేక్ అవర్ లైఫ్ మీనింగ్ఫుల్ అండ్ బికమ్ ఎ గ్రేట్ సిటిజన్ ఆఫ్ అవర్ నేషన్.
సో నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుని మంచి మాటలను ఆచరణలో పెట్టుకుంటే విజయ సోపానాలు అధిరోహించడం సులభం. లక్ష్యం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. పక్కా ప్రణాళికతో ఒక మంచి పరిపాలనను అందించాలి అనేది ఆయన కణువణువునా ఉంది. భారతదేశానికి మంచి రోజులు రావడానికి ఈయన వచ్చారేమో అనే భావం చాలా మందిలో ఉంది. భారతమాతని ఒక మాతృశక్తిగా గౌరవించాడు ఆయన. అది నరేంద్ర మోడీలో ఉన్న గొప్పతనం. నరేంద్ర మోడీ పాలనలో మహిళల సాధికారతపై ఈ వారం నారీ భేరీ. నారీ భేరీ ఈ ఆదివారం మధ్యాహ్నం 12:30. ఈ వారం సఖీలో సఖి ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుండి 3 వరకు. ఆకట్టుకునే లోగిళ్ళు, అచ్చరు వందే సౌకర్యాలు, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, వాస్తు, స్టైలిష్ డిజైన్స్. ఇళ్ళు ప్లాట్ల ఎంపిక ఎలా అని ఆలోచిస్తున్నారా? స్థలం కొనుగోలు నుండి ఇంటికి సంబంధించిన సమస్త విషయాలపై విలువైన సమాచారాన్ని మీకందిస్తుంది శ్రీనిలయం. ప్రతి ఆదివారం సాయంత్రం 6:30. విరామం తర్వాత లక్ష్యం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి ఉద్యోగాలు, ప్రవేశాలు, శీర్షికలో మరికొన్ని అవకాశాల వివరాలు మీకు అందిస్తున్నాం. ఎలా మన దరఖాస్తులు పంపాలి అన్న పూర్తి వివరాలు పొందటానికి ఆయా సంస్థల వెబ్సైట్లు, అలాగే ఈనాడు ప్రతిభ .net అన్న వెబ్సైట్లో కూడా ఇస్తున్నాం. జాగ్రత్తగా నోట్ చేసుకుని మేలు పొందుతారని ఆశిస్తాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ పోస్టులు 5199, అర్హత డిగ్రీ, చివరి తేదీ జూన్ 14. ఉర్దూ విశ్వవిద్యాలయం హైదరాబాద్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 70, అర్హత సంబంధిత పీజీ, పీహెచ్డి అనుభవం, చివరి తేదీ జూన్ 23. కాండ్లా పోర్ట్ ట్రస్ట్ గుజరాత్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు 20, అర్హత సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంసీఏ, ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా. ఎయిమ్స్ న్యూఢిల్లీ సీనియర్ రెసిడెంట్లు డెమోన్స్ట్రేటర్ పోస్టులు 247, అర్హత ఎండీ, డిఎన్బి, ఎంఎస్ డిగ్రీలతో పాటు అనుభవం, చివరి తేదీ జూన్ 25. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు 486, అర్హత 10వ తరగతి, చివరి తేదీ జూలై 7. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జూనియర్ సూపర్వైజర్, హవాల్దార్, జూనియర్ లేడీ సెర్చర్ పోస్టులు 31, అర్హత 10వ తరగతి, ఐటీఐ, చివరి తేదీ జూన్ 28. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసరా, నూజివీడు, ఇరుపులపాయల్లోని IIITలో ప్రవేశాలు, అర్హత 10వ తరగతి, చివరి తేదీ జూన్ 16. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తూ మళ్లీ వచ్చే వారం వరకు సెలవు. నమస్కారం. విద్యా ఉద్యోగం వికాసాల కార్యక్రమం లక్ష్యం ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో www.youtube.com/etvnews లింక్ ద్వారా వీక్షించండి. యాంకర్స్ డ్రెస్ కార్డసీ నీరోస్ సోమాజిగూడ హైదరాబాద్. Thank you.
నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చంద్రబాబుతో ఐవైఆర్ కృష్ణారావుతో పాటు అధికారులు భేటీ.